నువ్వు 1 లక్ష రూపాయలు చీటీలో చేరావు, చేరితే 20 నెలలు అంటే 45,000 కడుతున్నావు. 9 నెలల్లోనో 10 నెలల్లోనో నువ్వు పాడేసుకున్నావు. అది పాడేసుకుంటే నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చేయాలి. తెలుసుగా చీటీలు అలా నడుస్తాయి, మీకు అందరికీ తెలుసుగా. ఇచ్చే తర్వాత నెలలో తీసుకుంటారు, డివిడెండ్ మినహాయించుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు 9 నెలల్లో పాడావు, 1 లక్ష రూపాయలు నీకు ఇవ్వరు. నువ్వు అలాగదండి ఇలాగదని పెద్ద గొడవ చేసావనుకో, నేను దీనికోసమే కదా పెట్టాను, మా అబ్బాయిని కాలేజీలో చేర్పించాలంటే కాలేజీ ఫీజు ఎంత అది ఎంత అని అడిగి, సరే నీకు ఇదిగో నీ 45,000 వస్తాయి కదా, నీ 45,000 తీసేసుకో నువ్వు కట్టింది. మిగతా డబ్బు 55,000 ఫ్యూచర్లో కట్టబోయేటువంటి ఇన్స్టాల్మెంట్ల నిమిత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకున్నాను. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ డిపాజిట్ అని ఒకటి పెట్టాను, పెట్టి దాంట్లో తీసుకుంటాను. తీసుకుని ఎక్కువగా రామోజీరావు గారి దగ్గర ఏంటంటే చీటీ పాడుకుని వ్యాపారం చేసుకుందాం, చీటీ పాడుకుని పిల్ల పెళ్లి చేసుకుందాం ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ. ఈ చీటీలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్అకౌంటెడ్ మనీ ఇన్వెస్ట్మెంట్, అయితే వడ్డీ ఇప్పుడు బ్యాంకులో వేసుకున్నామనుకో, బ్యాంక్ వెళ్ళాలి రావాలి ఇదంతా నేర్చుకోవాలి, ఈ ఇందులో మార్గదర్శి చీటిలో చీటీ చేరావంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నువ్వు మళ్ళీ వెళ్ళక్కల, నువ్వు ఏ ఊరిలో ఏ చీటీలోకి నీ డబ్బు వెళ్తుందో కూడా తెలియదు. కృష్ణకుమార్ అన్నవాడు 1 లక్ష రూపాయలు నేను దాచుకుంటాను అక్కడ ఇస్తే నిన్ను తీసుకెళ్ళి అనంతపూర్లో ఉన్నటువంటి 1 లక్ష రూపాయల చీటీలోనో 10 లక్షల రూపాయల చీటీలోనో జాయిన్ చేస్తాను. ఆ అనంతపూర్ చీటీ అయిపోయడానికి ఎక్కడుందిరా చీటీ ఖాళీ, ఎక్కడుందిరా అంటే పలానా ఒంగోలులో చీటీ ఖాళీ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంది పేరు. ఇవన్నీ తీసాం అన్ని బ్యాంక్, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ తీశారు, తీసినవన్నీ నేను తెప్పించుకున్నాను. ఎప్పటికప్పుడు ఆర్టీఐ కింద మొత్తం 2-3 వాళ్ళు ఏమో అంటే నోటీస్ ఇచ్చి కూడా తెప్పించుకున్నాను. 2-3 ఇస్తే మేము రిస్క్లో పడిపోతామండి, ఇంకా కోర్టులో ఫైల్ చేయకుండా మీకు ఎలా ఇస్తామని. కోర్టులో ఫైల్ చేయటంటే పబ్లిక్ డాక్యుమెంట్ నువ్వు తీసుకున్నాక పేపర్లో వచ్చిన తర్వాత అది కోర్టులో ఫైల్ చేయడం ఎక్కడ ఏ లా ప్రకారం చెప్తున్నావు. ఎందుకంటే అక్కడ కూడా భయస్తులు ఉంటారు, అయ్యి బాబా ఈ గొడవ ఏంటి మమ్మల్ని చేయమంటున్నారు, మా చేత ఏం చేయిస్తారని మొత్తం అంతా ఉంది. సో చిట్ ఫండ్ కంపెనీ గొడవ మళ్ళీ మొదలెడదాం, చిట్ ఫండ్ ఇది ఎలా నడుస్తుంది అది. ఇది మాత్రం మార్గదర్శి ఫైనాన్షియల్స్ వరకు నేను అనుకున్నది జరిగింది. ఈ ఇది కానీ ఇస్తే వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తే, నేను ఆల్రెడీ ఒక ప్రకటన చేశాను, నాకు చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు వీటి గురించి, పేమెంట్ల గురించి. పేమెంట్ రాని వాళ్ళ కోసమే మనం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాంట్లో నేను ఇంకా కొంత హెల్ప్ కోర్టు ముందు పెట్టాలి ఏమన్నా అంటే, ఈ పెన్ డ్రైవ్ లాంటిది వస్తే నాకు పది ఇప్పుడు ఇవన్నీ ఎతకాలంటే చాలా కష్టం. మేము ఆఫీస్లో చాలాసార్లు చూసుంటారు మీరు ఎవరన్నా పర్సనల్గా వచ్చినప్పుడు మా టేబుల్ మీద ఇవే ఉంటాయి, మేము ఎవరో అందరం కూర్చుని ఎవడన్నా పేరు చెప్తే ఇవి వెంటనే ఎత్తుకుతూ ఉంటాం, కానీ ఏ బుక్లో ఉందో తెలియదు, ఎందుకంటే ఒక ఆర్డర్లో లేవు అవి. సో పెన్ డ్రైవ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా డబ్బులు నాకు రాలేదండనో, నాకు తక్కువ వచ్చాయనండో, నాకు ఇన్ టైంలో ఇవ్వలేదండనో ఎవరైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ఆ పెన్ డ్రైవ్లో చూసి కరెక్టా కదా చెప్పి కోర్టులో వేసుకోవాలి. కోర్టు వారు మిమ్మల్ని అడిగారు, రేపు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, అందరినీ కూడా అడుగుతూ ఎవరికైనా డబ్బులు ఎక్కడితే రండని వెళ్ళండి అని చెప్పి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకు కూడా గ్యాప్ ఉండి ఉండదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళ దగ్గర కూడా నేను అనుకోవటం ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రికార్డు, ఆ పెన్ డ్రైవ్ తప్ప ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర కూడాను. చెక్కు రూపంగా ఇచ్చారా ఏమి ఇచ్చారనేది బ్యాంక్ వాళ్ళు చెప్పగలరు. ఇందులో ఒక 4 బ్యాంక్ బుక్లు కూడా ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పేమెంట్లు చేశారన్నో కూడా ఉన్నాయి. దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఒక లెవెల్ ఆఫ్ డెసిషన్కి తీసుకురాగలంటే అది ఆ పెన్ డ్రైవ్ రావటం వల్ల ఆ పర్టికులర్ దాంట్లో ఉపకారం జరుగుతుంది. ఇక హెచ్ఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అన్నది ఏదైతే వారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్ తప్పని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పిన తర్వాత దాని మీద ఇంకా ఇది కా ఇది తప్పు అని మార్గదర్శి వాళ్ళు వాదించవచ్చేమో, కానీ ప్రభుత్వాలు అయితే వాదించవని నేను అనుకుంటాను. వారికి ఎంత అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాలు ఆ రకంగా వాదించవు. ఎఫిడేవిట్ టు దట్ ఎక్స్టెంట్ వేస్తారు, కానీ కేసుని కొనసాగించే ఉద్దేశంతో ఉండరు అని అనుకుంటున్నా. ఎనీవే మై రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కూడా మీ విజ్ఞతను ఉపయోగించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక అసలు ఆ రూల్స్ ఏవి మార్గదర్శికి వర్తించవు ఉన్నాయి, అదే చెప్తున్నాను. ఆ రూల్స్ ఏవి కూడా వర్తించకుండానే నడిపారు ఆయన అనేది వాళ్ళకున్న ఒకే ఒక డిఫెన్స్ ఏంటంటే మేము ఎవరికి అగ్గొట్టని చెప్పండి అంటారు. కానీ చట్టాలు చేసేది రామోజీరావు గారి కోసం చేయరు, ఎవడో చేయకూడదు. ఈయన వాడుకుని మొత్తం అన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి, ఎవరిని ఏమీ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే ఆయన కేసు ఏంటండి అని ఐటీ యాక్టు ఈడీ రావాలి, ఇందులోకి ఈడీ వస్తుంది, ఇందులోకి గ్యారంటీగా ఈడీ వస్తుంది. ఈడీ రావడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇందులో ఖచ్చితంగా ఈడీ ఫోకస్లో రావాల్సిందే.
ఆ జగన్ టైంలో పెట్టినట్టు కూడా నాకు అనుమానం, ఈడీ దగ్గర కూడా ఏదో పెట్టారు, అయితే పలుకుబడి సరిపోలేదు. ఇప్పుడు మోడీ గారు ఇవన్నీ కాదు గురు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఒకటి డెఫినెట్గా సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కొంచెం పొల్యూట్ అయింది, కానీ ఇవన్నీ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అబౌవ్ పొలిటీషియన్స్ అండ్ అబౌవ్ పాలిటిక్స్. ఎందుకంటే అక్కడ రూల్స్ అలా ఫ్రేమ్ అయి ఉన్నాయి, వాటి ప్రకారమే చెప్పాలి. ఏదో ఇప్పుడు అయిందా లేదు, లేకపోతే నేను ఎక్కడ సరిపోతాను? నేను ఇంకా నువ్వైతే నీ చేతిలో ఏదో కింద కెమెరానా ఉంది, నాకు అది లేదు, నేను ఎక్కడ సరిపోతాను? 10 ఏళ్ళు అయింది నేను ఎంపీ అయిపోయి, ఇంకా మీరు అందరూ ఎందుకు వచ్చారు? నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ వల్లే బతికింది ఇది. ఈ కేసు బతకటానికి కారణం కేవలం మీడియా. ఆ రోజున కూడా ఎవరన్నా దీన్ని బతికించారంటే ఎలక్ట్రానిక్ మీడియాలో TV9, ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతి, ఈ రెండు కొంచెం ఈనాటి తర్వాత సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటి నాకు వాళ్ళకిను ఏ రకమైన సంబంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమైనా ఉందా? ఈ పాయింట్ బాగుందనుకున్నారు, తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా నాకు సహకరిస్తున్నారు, మీరు అందరూ వచ్చారంటే ప్రెస్ మీట్ ఎవడో సిట్టింగ్ ఎంపీ పెడితే వస్తారు, కానీ మీరు అందరూ వచ్చి ఎవడో కుర్రాన్ని పంపిస్తారు, లేకపోతే ఆడు రాసు ఆడు రాసుకొస్తాడండి, మేము చూసుకుంటానండి అని. ఎందుకు వస్తున్నారంటే యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్. అదే అలాగే ఆ టైం వచ్చినప్పుడు మీరు 10 మంది ఎలా కలిసి వస్తున్నారో అలా కలిసి వస్తారు, కలిసి వచ్చిన వల్లే న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది.